గ్లోబల్ ఎంటర్ప్రైనర్స్ సమిట్ జరిగే హెచ్ఐసిసి దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడి నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, పారిశ్రామిక సదస్సుకు ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? అక్కడ ఓవరాల్ గా పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు సాయంత్రం ప్రారంభం కాబోతున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమిట్కు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము హైటెక్స్ వద్ద ఉన్నాం. భారీ పోలీస్ భద్రతా వలయం మధ్య హైటెక్స్ను పోలీసులంతా కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పోలీసు ఉన్నతాధికారులు కూడా సమీక్షిస్తున్నారు. హెచ్ఐసిసి నోవాటెల్లో జరగనున్నటువంటి ఈ సదస్సుకు లోపలికి వెళ్ళాలంటే హైటెక్స్ నుంచే వెళ్ళాలి. ప్రస్తుతం మనం ఆ ఎంట్రెన్స్ మార్గం వద్ద ఉన్నాం. ప్రతి వెహికల్ను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. నిత్యం హైటెక్స్లో జరిగేటటువంటి సదస్సులు అవ్వచ్చు, లేకపోతే నోవాటెల్ హోటల్కి వచ్చేటటువంటి డెలిగేట్స్, లేకపోతే హోటల్లో బస చేసేందుకు వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని చేయట్లేదు, ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేస్తున్నారు. ఒకవేళ నోవాటెల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ చెక్ చేసి లోపలికి పంపిస్తూ ఉన్నారు. లేకపోతే హైటెక్స్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఉంది, ఒకవేళ ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ను చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాళ్ళ ఐడి కార్డ్స్ కానీ, లేకపోతే లోపల ఎంప్లాయ్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా గుర్తింపు కార్డులు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 150 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులంతా కూడా విచ్చేశారు. సాయంత్రం జరగనున్నటువంటి సదస్సుకు హాజరవబోతున్నారు. అదేవిధంగా ఇవాంకా ట్రంప్ వచ్చారు, ప్రధాని మోడీ కూడా అటెండ్ అవ్వబోతున్నారు. ఉదయం మెట్రో రైళ్లు ప్రారంభం అనంతరం మోడీ మధ్యాహ్నం ఇక్కడికి హెచ్ఐసిసికి చేరుకుంటారు. ఆ తర్వాత ఈరోజు తెల్లవారుజామున సిటీకి చేరుకున్నటువంటి ఇవాంకా ట్రంప్ కూడా సాయంత్రం 4 గంటలకు హెచ్ఐసిసికి చేరుకుంటారు. ఆ తర్వాత 4:30కు గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమిట్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మొత్తంగా ఇప్పటికే విదేశాల నుంచి కూడా ప్రతినిధులు ఎంతోమంది కూడా చేరుకున్నారు. కొంతమంది నోవాటెల్లో, కొంతమంది ట్రైడెంట్ హోటల్లో, కొంతమంది వెస్టర్న్ హోటల్లో కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు నోవాటెల్కు సంబంధించినటువంటి వెహికల్ ఇది, అయినప్పటికీ కూడా పాస్ లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ వెహికల్ను వెనక్కి పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం లోపల ఉన్నటువంటి హెచ్ఐసిసి నోవాటెల్ హోటల్కి సంబంధించినటువంటి వెహికల్ అయినప్పటికీ వాళ్ళకు కూడా ఎవరైతే ప్రతినిధులు తీసుకొస్తారో లోపలికి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పాసెస్ ముందుగానే జారీ చేశారు. ఆ పాసెస్ ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి హైటెక్స్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటితో పాటు కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. మరి ఇలాంటి లోపల ఎంప్లాయీస్ అయితే వాళ్ళందరికీ కూడా ముందుగానే జారీ చేసినటువంటి ఐడి కార్డ్స్ ఆధారంగానే లోపలికి అనుమతిస్తున్నారు. మొత్తంగా హైటెక్స్ పరిసరాల్లో అవ్వచ్చు, లేకపోతే నోవాటెల్ పరిసరాల్లో కంప్లీట్గా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వస్తున్నటువంటి డెలిగేట్స్ కూడా ముందుగానే ఎంతమంది ఏ కంట్రీ నుంచి వచ్చారు, లేకపోతే ఆ కంట్రీ నుంచి ఎంతమంది ప్రతినిధులు ఇక్కడ రిప్రజెంట్ చేయబోతున్నారు అనేటటువంటి వాళ్ళకు కూడా ముందుగానే పాసెస్ జారీ చేశారు. ఒకవేళ మేము విదేశాల నుంచి వచ్చాము, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అన్నప్పటికీ కూడా ఎవరిని అనుమతించే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఎందుకంటే జీఎస్కు సంబంధించినటువంటి పాసెస్ ఉంటేనే మస్ట్గా అనుమతిస్తూ ఉన్నారు.